వరంగల్ అర్బన్ జిల్లా ఎలకతుర్తి మండలం సూరారం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. సూరారం గ్రామానికి చెందిన రాజయ్య అనే రైతు వరి పంట పూర్తిగా నీట మునిగి దెబ్బతినగా పంట పొలంలో పడి ఏడుస్తున్న రైతును బండి సంజయ్ పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా భూసార పరీక్షలు నిర్వహించకుండా రైతాంగాన్ని సన్నపు వడ్లు పండించాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రమే సర్వే చేయించుకొని దొడ్డు వడ్లను పండించుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని సన్నపు వడ్లు పండించాలని చెప్పింది, కానీ దొడ్డు వడ్లు ఎకరానికి 40 బస్తాలు వస్తే సన్నపు వడ్లు ఎకరానికి 30 బస్తాలు మాత్రమే వస్తాయని, ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి సన్నపు వడ్లు పండించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తాను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. గత 6 సంవత్సరాల నుంచి అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల రైతాంగం గత 6 సంవత్సరాలు ఇబ్బంది పడతా ఉన్నది. సరే, ప్రకృతి వైపరీత్యమా అని అంటూ ఉంటాడు, కానీ ఏ ఇబ్బంది అయినా ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. 6 సంవత్సరాల నుంచి ఏ ఒక్కసారి కూడా రైతాంగాన్ని ఆదుకునే పాపనవ్వలేదు. ప్రతిసారి కమిటీల పేరుతోని, అంచనాల పేరుతోని, సర్వేల పేరుతోని కాలయాపన చేస్తుంది తప్ప, తూతుమంత్రంగా సర్వే చేస్తుంది తప్ప, ఆ సర్వే రిపోర్ట్ అట్లే ఉంటున్నాయి, కానీ కనీసం రైతులు ఆదుకునే ప్రయత్నం చేయలే. రైతు నాకేదో లాభం జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారు. పోయినసారి జరిగిన నష్టాన్ని కనీసం ఈసారి పంట వేసుకుంటే ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తుంది తప్ప దీని ద్వారా లాభం ఆర్జించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. అనేక సందర్భాల్లో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈసారి కూడా ఇప్పుడు కూడా కొనుగోలు స్టార్ట్ చేయాలి, ఇక్కడ ప్రారంభించాలే. వర్షాలు పడుతున్నాయి, దాంతో ఇబ్బంది పడుతున్నారు. మీరు చూసి రైతు బాధ చూసి ఇప్పుడే మీరు సన్నబొడ్డు వండించాలని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క మాటను నమ్మి మన రైతాంగం అంతా సన్నబొడ్డు వండించారు. ఇక్కడ కూడా కనీసం భూసార పరీక్షలు నిర్వహించలే, సాలిసక నిర్వహించలే. దీనికోసమని ప్రత్యేకంగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు ఏమైనా ఇంతవరకు అడ్రస్ లేదు. భూసార పరీక్షలు నిర్వహించకుండా, ఇక్కడ పరిశీలన చేయకుండా సన్నబొడ్లే వండించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినప్పుడు కూడా అన్న మాట నమ్మి దీన్ని ఇబ్బందులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి విశ్వాసం నమ్మకంతో ఆత్మస్థైర్యంతో అలా పంట పండిస్తే ఇలా రైతులు బజార్లు పడ్డారు. దాంతోపాటు తెలంగాణలోని రైతాంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సన్నపొడ్లు ముఖ్యమంత్రి గారు మాట నమ్మి వేస్తే దాంతో నష్టం జరుగుతుంది. ఇవాళ ముందస్తు ప్రణాళిక ఏదో మాట చెప్పినామని చెప్పి కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రము ఆయన ఫామ్ హౌస్లో దొడ్డు పండిస్తాడు. ఆయన ఫామ్ హౌస్ అక్కడ కలెక్టర్ గారు మాత్రము మీ ఫామ్ హౌస్లో భూసార పరీక్ష నిర్వహించడము సన్నపొడ్డు వండి దొడ్డొడ్డ వండించాలని సర్టిఫికేట్ ఇస్తాడు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల్లో భూసార పరీక్షలు నిర్వహించారు, ఏ ప్రాంతాలు నిర్వహించారు, ఏ విధంగా సన్నపొడ్డులో వండించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు, అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను శిరసావించి వారి మాటను తూచా తప్పకుండా పాటించాలని దృష్టితో వండిస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నష్టపోకుండా రైతులు లాభాలు ఆశిస్తలేరు. 1200 అమ్ముకునే పరిస్థితి, అది కూడా గ్యారెంటీ లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించింది రైతులకు న్యాయం చేయడానికి, దాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దయచేసి రైతులకు న్యాయం జరిగే విషయంలో న్యాయంగా వివరించండి, వాస్తవ విషయాలు ప్రజలకు రైతులకు గురించి ప్రయత్నం చేయాలి. కాబట్టి వెంటనే బోనస్ 500 రూపాయలు ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మొత్తం తరిసిన పట్ల ఏ చిన్న కారణం లేకుండా అందరికి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది.